రోమా పత్రిక 7వ అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు పాపాలు 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 అని ఆడిపోసుకునే వాళ్ళందరూ ఉంటారండి. పాపాలు పాపాలు ఎక్కువ మంది అనుకుంటారు మేము ఏ పాపం చేయలేదని అనుకుంటున్నారు. 7వ అధ్యాయం అంతా అదే చెప్తున్నాడు. ఒకసారి క్లుప్తంగా చెప్పేసి 8వ అధ్యాయం ప్రారంభం వచ్చినాకి వెళ్తే రిలీఫ్గా ఉంటుంది. ఇది ఎవరినో ఉద్దేశించి చెప్పింది కాదు, ఎందుకంటే బైబిల్లో ఉన్నది ఉన్నది ఉన్నట్టుగానే మనం స్వీకరించాలి. బైబిల్లో లేనిది నేను ఒకవేళ చెప్పేవాడిని అయితే ప్రపంచంలో ఎంత గొప్పవాడిని కాలేను. ఎప్పుడు నా స్వార్థం కోసం బైబిల్ ప్రకటించను, నా స్వార్థం కోసం బైబిల్ చెప్పను. నేను ఒకటి ఒప్పుకుంటాను నేను పాపిని అని. నేను పాపిని. మరి మీరు వాక్యం చెప్తున్నారు కదండి, బైబిల్ చెప్తున్నారు కదా, ప్రపంచంలో ఇంత గొప్పోళ్ళు కదండి, మీరు పాపాలు చేస్తారా అని ఒకవేళ ఏ తెలివి తక్కువైనా బుద్ధిహీనులైనా అడిగితే అవును నేను పాపిని అంటాను. నేను పాపిని కాదు నిర్దోషిని అని నువ్వు అనుకుంటే నువ్వు నరకానికి పోతావు. అందుకే 7వ అధ్యాయం అంతా కూడా ప్రపంచానికి అర్థం కాలేదు. ప్రపంచం నరుని పైవేషం చూస్తుంది. మనుషులట మనుషులు పైవేషాన్ని చూస్తారట. దేవుడు నీ ఆంతర్యాన్ని చూస్తాడు. నీది మంచి మనస్సా, దానగుణవా, ధర్మగుణవా, క్షమాగుణవా, ప్రేమగుణవా, మనుషులు తాగుబోత, తిండుబోత, తిరుగుబోత, అబద్ధికుడ, వ్యభిచార, దొంగ, మనుషులు పైరూపం చూస్తారు. రిఫరెన్స్ సమూయేలు మొదటి గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనం. ఒకవేళ మీలో ఎవరికైనా సందేహాలు ఉంటే గుసగుసలు అడుగుకోకండి, డైరెక్ట్గా వచ్చి అడిగే అధికారం మీకు ఇచ్చాను, మీకే, ఇంకెవరికివ్వరం. బయటికెళ్ళి గుసగుసలు ఆడటం అనేది వ్యక్తుల మీద గుసగుసలు అనేవి పనికిరావు. మీకు ఒక సందేహం ఉందనుకోండి డైరెక్ట్గా నా దగ్గరికి వచ్చి అడగండి. ఇప్పుడు అయిపోతుంది కదా తరగతి, 8 గంటల తర్వాత విన్న తర్వాత నా దగ్గరికి వచ్చి అడగండి. బయటికెళ్ళి గుసగుసలు ఆడకండి, డిస్కషన్లు చేయకండి దీని మీద. అంటే నేను చెప్పిన వాక్యం మీద డిస్కషన్ చేసేటంతటి వయస్సు లేదు, మీ తలలో మెదడు లేదు, మీకు బైబిల్ పరిజ్ఞానము లేదు, మీకు లోక జ్ఞానము లేదు. నా ముందు మీరు చాలా చాలా బొడ్డు ఊడని పిల్లలు బైబిల్ విషయంలో. కనుక మీకు ఏదో తెలిసినట్టుగా మాట్లాడుకోవటం అనేది మంచిది కాదు.
ఎలాంటి వారిని ఆయన క్షమిస్తాను. అది నా క్షమా హృదయం. ఎందుకు? దేవుడు నన్ను క్షమిస్తున్నాడు కనుక. దేవుడు నన్ను క్షమిస్తున్నాడు. సమూయేలు మొదటి గ్రంథం 16:7 మనుషులు లక్ష్యపెట్టు వాటిని. ఈ ప్రపంచం మనుషులు వేటినైతే లక్ష్య పెడతారో చూస్తారో వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. వాటిని నీవు నమ్ముకున్న దేవుడు లక్ష్యపెట్టడు. మనుషులు పైరూపమును లక్ష్యపెట్టుదురు గాని యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. యెహోవా నీ మనస్సును లక్ష్య పెడతాడు. నీ మనస్సు ఎలాడదో తెలుసుకుంటాడు. యేసుక్రీస్తు దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాడు. ఒక యజమానికి ఒక దాసుడు 100 బాకీ. ఆ దాసుడికి మరొకడు కొంత బాకీ. ఆ బాకీల గురించి ఎంతంత బాకీలో మనం ఒకసారి చూద్దాం బైబిల్లో. యేసుప్రభు వారు తప్పులించే వారిని గురించి, తప్పుల గురించి మాట్లాడే వాళ్ళకి యేసుప్రభు వారు చెప్తున్న ఉపమానం. ఎందుకంటే మిమ్మల్ని చూస్తున్నప్పుడు మీలో వాక్యం నేర్చుకునే గుణగణాలు లేవు. వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు, నాడు వాళ్ళతో నేను మాట్లాడబుద్ధి అయ్యదు, వాళ్ళని పిలవబుద్ధి అయ్యదు, వాళ్ళని చూడబుద్ధి అయ్యదు, అలా అనుకునే వాళ్ళందరినీ నేను ఒక ప్రశ్న అడుగుతాను. మీరు మంచివాళ్ళ? ఏమండి, పాత నిబంధనలో వ్యభిచారం ఎప్పుడు వచ్చింది బయటికి? ఒకడు ఒక స్త్రీతో పోయినప్పుడు అది వ్యభిచారము. శారీరకంగా వాళ్ళిద్దరూ ఏకమైనప్పుడు అది వ్యభిచారం అన్నాడు. కృత నిబంధనలో ఏమన్నాడు? కృత నిబంధన అదే నమ్ముతున్నారు. పాత నిబంధనలో ఉన్నదే నమ్ముతున్నారు, కానీ కృత నిబంధనలో యేసు మార్చి చెప్పిన న్యూ లా, కృత నిబంధన, కొత్త పద్ధతి, 5:28 యేసు అంటున్న మాటలు వినండి జాగ్రత్తగా. పాత నిబంధనలో ఆడామగా కలుసుకోవటం శారీరకంగా అది చెప్తున్నాడు. వ్యభిచారము చేయవద్దని చెప్పబడిన మాట మీరు మోషే చెప్పింది మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పినదేమనగా? నేనేది చెబుతున్నానంటే యేసుప్రభు అన్నారు, ఏది గొప్పది? మోషేది గొప్పదా? క్రీస్తు గొప్పది? క్రీస్తుది గొప్పదా? క్రీస్తుది గొప్పది. మోషే కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు యేసుక్రీస్తు. క్రీస్తు ఏం చెప్తున్నాడో విందాం. ఒక స్త్రీని మోహపు చూపుతో మోహపు చూపుతో చూస్తేనే అప్పుడే తన హృదయమందు ఆమెతో. మోహపు చూపు అంటే తెలీదా మీకు? ఆడవాళ్ళకి కానీ మగాళ్ళకి కానీ మోహపు చూపు అంటే తెలీదా? ఈ దిక్కుమాలిన మోహపు చూపుల గురించే ఆ లెగ్గిన్సు, ఒళ్ళు కనబడేది, వీపులు కనబడే బట్టలు వేసుకోకుండా అని తిడతాను మిమ్మల్ని. ఎందుకంటే ఎవరైనా మిమ్మల్ని చూడగానే వాళ్ళు మిమ్మల్ని మంచిగా చూడరు. మోహపు చూపు ఏమండి, నడుము వరకు కట్ అయిపోయి ఉంటుందండి గౌను ఆడవాళ్ళకి. వాళ్ళు వేసుకుంటారే కింద ఏమంటారమ్మా, లెగ్గిన్ కింద తీసుకుంటారా? ఇది వేసుకుంటే దాని మీద గౌను వేస్తారు. ఆ గౌను ఎక్కడి వరకు కట్ అయిపోయి ఉంటుంది, ఎక్కడి వరకు విడదీయబడి ఉంటుంది, ముందుది వెనకదిని?
నీ వెనుక భాగం కనబడినంత వరకు విడదీయబడి ఉంటుంది. అంటే నీ వెనుక భాగాన్ని చూపించాలనుకుంటున్నావా జనానికి? నీ వెనుక భాగాన్ని చూపిస్తావా? నీ వెనుక భాగాన్ని చూస్తే ఏమనుకుంటాడో తెలుసా? మోహపు చూపుతో చూస్తాడు నిన్ను. ఏస్ అంటున్నాడు, ఒక స్త్రీని ఇలాగ ఒకవేళ ఏ స్త్రీనైనా మోహపు చూపుతో చూచే ప్రతివాడు అప్పుడే తన హృదయమందు అప్పుడే అలా చూస్తున్నప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును చేశాడు. నేను వ్యభిచారిని కానండి, వెడకొప్పుడు అమాయకంగా వెధవముఖం వేసుకొని నేను అలాంటి వాడిని కానండి అనకు. ఏసన్నాడు, నువ్వు హృదయంలో వ్యభిచరించావు. అలా చూస్తే నేను ఎందుకు మిమ్మల్ని దెబ్బలాడతాను ఆడవాళ్ళని? ఎందుకు ఇక్కడ చూస్తుంటే మీరు వెళ్తుంటారు, నా వెన మీ వెనక భాగం నాకు కనబడుతుండదు. గేట్లో కూడా రోడ్డు ఎక్కుతుంటే మీ వీపులు మీ పర్సనాలిటీలు చూస్తుంటే కళ్ళు మూసుకోబుద్ది వస్తుంది నాకు. ఎవరికి చూపించడానికి అవి? తల్లుల్లా ఉండండి, తల్లులులా ఉండండి, తల్లులుగా కనబడండి. కనుక వ్యభిచారం అంటే ఇద్దరు కలుసుకుంటేనే వ్యభిచారం అనుకునే అమాయకుల్లారా, మీరందరితో చెప్తున్నాను, నీ మనస్సులో ఒక పురుషుడిని చూసి అలా ఊహించుకున్నా, ఏ పురుషుడినైనా రోడెంట పోయేవాడిని నువ్వు వ్యభిచరించినట్టే, ఏ స్త్రీనైనా మగవాడు చూస్తే వాడు వ్యభిచరించినట్టే. నేను వ్యభిచారం చేయనండి అని నువ్వు మాకు చెప్పనవసరం లేదు, అలా చెప్పిన వాళ్ళు వ్యభిచారము చేసిన వాళ్ళు అని అర్థం చేసుకునేటంతటి జ్ఞానిని నేను. నీ దగ్గర వాక్యం నేర్చుకోవాల్సిన కర్మ నాకు లేదు. మనం అనుకుంటాం వ్యభిచారం చేస్తందతంతో తిరుగుతుంది అనుకుంటావే తప్ప, అలాగన్నది ఎంతమందితో తన హృదయంలో వ్యభిచారం చేసిందో తనకు తెలుసా? చిన్న చూపు చూడకండి, తప్పు చేసిన వాళ్ళని చిన్న చూపు చూడకండి. వద్దు, మీరు అస్సలు మంచోడు గారు, అలా చిన్న చూపు చూసిన వాళ్ళు ఆమె కంటే చెడిపోయినది. అలా అన్నవాళ్ళు ఒక వ్యక్తిని చూసి ఈమె వ్యభిచారిణి అని అంటే ఆమె కంటే ఎన్నో రెట్లు వ్యభిచారి ఈవిడ, అందుకే ఆ మాట అంది. తప్పుడు మాట అదే 7వ అధ్యాయం అంతా. ఆ 7వ అధ్యాయంలో అంటున్నాడు, రోమపత్రిక 7 ఏంటనా, చూడండి అది చెప్పినాయన, లోకాసువార్త తీయండి ఇప్పుడు అందరూ. 7వ అధ్యాయము, లోకాసువార్త 7వ అధ్యాయం 40 41 అందుకు యేసు సీమోను సీమోనుతో ఎందుకు చెప్పాలనుకుంటున్నాడు, పేతురుతోనే ఎందుకు చెప్పాలనుకున్నాడు? పాపాత్ముడాలైన స్త్రీ, బ్యాడ్ క్యారెక్టర్ బాయ్. ఎవరు? అపోస్తలులలో అగ్రగణ్యుడు, బ్యాడ్ క్యారెక్టర్ పర్సన్ సీమోను. నీతో ఒక మాట చెప్పాలనుకున్నాను. ఎందుకు? ఆ మీద చదివితే ఎందుకు చెప్పాలనుకున్నాడో చెప్తున్నాడు చూడండి.
ముప్పై తొమ్మిదో వచనంలో ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఆయన పిలిచిన పరిసయ్యుడిని చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ యవతియో తాను ముట్టుకొనిన వ్యభిచారం చేస్తున్న ఈ స్త్రీ యవతియో ఎటువంటిదో ఎరుగియుండును ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకునేను ఇది పాపాత్మురాలు అని తనలో తాను అనుకును నువ్వు పుణ్యాత్ముడివి అంతే కదా నేనైతే అలాగ అడుగుతాను మరి యేసుప్రభు చాలా మంచోడు కదా ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఎప్పుడైనా స్లోగా చెప్తాడు ఈమె పా నువ్వు ప్రవక్తవే మళ్ళీ చూసారా క్వశ్చను ఈ సీమోను అనే ఆయన ఇంటికి భోజనానికి పిలిచాడు అపోస్తులందరినీ అందులో మన 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 ఆయన గారు కూడా ఉన్నారు పేతురు గారు కూడా సీమోను నన్ను ఇంటికి పిలిచావు భోజనానికి బాగుంది నా మీద నీకు ఎంత ప్రేమో కానీ నా మీద నీకు ఒక డౌట్ వచ్చింది ఏంటో డౌటో తెలుసా నీవు ప్రవక్త అయిన ఎడలా యేసుప్రభుని మీరు ప్రవక్త అయిన ఎడలా యేసుప్రభు ప్రవక్తని సీమోనుకు తెలీదా బాగా ఆలోచించండి యేసుప్రభు వారు ప్రవక్తగా ప్రవక్తని ఇన్వైట్ చేసిన ఇంటికి భోజనానికి పిలిచిన పెద్ద మనిషికి తెలీదా ప్రవక్త ఆయన మరి ప్రశ్న ఎంతడండి మీ ప్రవక్త ఆయన ఎడలా ఒకసారి పెద్దోళ్ళు పొరపాటు చేసినప్పుడు బొడ్డోడని మీరు ఏమంటారో తెలుసా మీరేదో పెద్ద నీతిమంతుల్లాగా గొప్పోళ్ళలాగా పెద్ద ఆయన ఏదైనా పొరపాటు చేశాడు అనుకోండి ఏమంటారు తెలుసా మీరు పెద్దవారై ఉండి ఇలా చేయటం న్యాయమా అని అడుగుతారు శరీరాలు ఉన్నవాళ్ళందరూ చూసి చూడక తెలిసి తెలియక ఇలాంటివన్నీ జరిగిస్తూనే ఉంటారు నీవు అడిగేటంతటి జ్ఞానివా నువ్వు పెద్దవాళ్ళే మీరు అపోస్తులలో ఉండి ప్రధాన పాపిని లోకంలో ఉన్న మనుషులందరికంటే మీరే పెద్ద పాపులని చెప్పుకుంటున్నారు ఏంటండి పౌలు గారు ఆ కాలంలో మీరుంటే పౌలు గారిని కమిజీ పెట్టుకొని అడిగేవారు అంత చెడ్డవాళ్ళు అంత చెడ్డవాళ్ళండి నీవు ప్రవక్తవై ఉండి నువ్వు ప్రవక్తవైతే తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ యవతియో స్త్రీ ముట్టుకున్నప్పుడు నువ్వు నన్ను ముట్టుకోకూడదు అని అనాలి మీరు ఎందుకంటే వ్యభిచారం చేస్తుందామే ఆవిడ పాపాత్మురాలు అప్పుడు యేసు అంటున్నాడు సీమోను బాగా వినండి మీకు బైబిల్ ఎన్ని ప్రసంగాలు చేసినా బుర్రకెక్కదు బయటికి వెళ్ళి నోటుకు వచ్చినట్టు వాగుతారు బుర్రకు వచ్చినట్టు ఆలోచిస్తారు అలాంటి అలాగ వాగేవాళ్ళని పళ్ళు ఊడగొట్టేయండి పాపాల గురించి మాట్లాడే వాళ్ళే మహాపాపులు వాళ్ళు మీరు అదే అర్థం చేసుకోవాలి మహాపాపులు వాళ్ళు పాపాలు ఊసెత్తేవాళ్ళే మహాపాపులు బయటికి కనబడరు వాళ్ళు దొరకని దొంగలు ఎందుకంటే హృదయంలో రోజుకు ఒక 50 మందితో వ్యభిచారం చేస్తుంటారు అర్థమైందా కర్మ కొద్దీ దొరికిపోయింది ఒక ఆవిడే ఓ ఆవిడ పట్టుకొని తీసుకొచ్చేసారండి మీటింగులకి రాళ్ళతో కూడా చంపేయమని ఇటు చంపేయటమే అప్పుడు యేసు అంటున్నాడు సీమోను
నీతో ఒక మాట చెప్పాలనుకుంటున్నానయ్యా. మీ ఇంటికి భోజనానికి పిలిచావు కదా, నేను అసలు అన్నం నేను నన్ను కానీ అలాగంటే నేను అన్నం తినకుండా వచ్చేస్తానండి వాళ్ళ ఇంట్లో నుంచి. యేసుప్రభు మంచోడు కనుక సాత్వికుడు కనుక కూర్చుంటాడు పోనేలే. ఈ కర్మ ఏదంటారు ఒక బండ మాట నోటు దోల మాట్లాడతారు, అలాగే నోరు అలాగే మాట్లాడతారు వాళ్ళ నోరు. శివను నీతో ఒక మాట చెప్పాలని ఉందయ్యా. బోధకుడా మళ్ళీ చూసారు అయ్యో మళ్ళీ ఏమి ప్రొనౌన్సియేషన్. బోధకుడా అంటే నువ్వు బోధించేవాడివి, మేము వినేవాళ్ళమే, మేము ఎక్కువగా అనుకొని అనుమానించేవాళ్ళమే. బోధకుడా చెప్పు. అప్పుడు యేసు అప్పు ఇచ్చి ఒకనికి ఇద్దరు రుణస్థులు ఉండిరి. ఇద్దరు బాకీదారులు ఉన్నారు. వారిలో ఒకడు మొదటి బాకీదారుడు 500 దేనారములను 500 దేనారాలు మరి ఒకడు 50 దేనారములను అచ్చి ఉండి మరొకడు 50 దేనారాలే ఇవ్వాలి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయిను కనుక 500 దేనారాల దగ్గర ఏమీ లేదు అప్పు తీర్చడానికి. 50 దేనారాలు అచ్చిన వాడి దగ్గర ఏమీ లేదు కనుక అతడు వారిద్దరిని క్షమించాడు. వారిని పిలిచాడు ఆ యజమానుడు, అప్పిచ్చిన యజమానుడు. నేను అడుగుతానండి, నీకెంత అప్పు ఉంది అని అడుగుదా. నేనండి, మీలో చాలా మందినండి, నీకెంత అప్పు ఉంది అని అడుగుదా. నాకు 6, నాకు 4, ఏంటి రూపాయలు కాదు లక్షలు, నాకు 6 లక్షల అప్పు నీకెంత అప్పు, 4 లక్షల అప్పు నీకెంత అప్పు, 3 లక్షల అప్పు నీకెంత అప్పు, 2 లక్షల అప్పు నీకెంత అప్పు, 1 లక్ష రూపాయల అప్పు వచ్చి తీసుకోండి అంటాను. వచ్చి తీసుకోండి. ఎందుకు దిగండి, మీరు నా పిల్లలు కదా. నేనేమో కోట్ వేసుకొని నా కొడుకేమో బనీన్ వేసుకొని వచ్చాడు అనుకోండి, నన్నేమనుకుంటారు మీరు? నా కొడుకు నాకంటే గొప్పవాడుగా ఉండాలి అనుకుంటాడు. వెయ్యి తండ్రి అయినా నా కొడుకు నాకంటే గొప్పవాడుగా ఉండాలి, నా కూతురు నాకంటే గొప్పదానిగా ఉండాలి, నా మనవళ్ళు నా మనవరాళ్ళకి ఏ లోటు ఉండకుండా గొప్పగా ఉండాలి అనుకుంటానా? ప్రపంచంలో ఉన్న పిల్లలందరూ పంపడమే పంపడం ఏంటివి? ఆవకాయ తొక్కలు కాదు, కరెన్సీ డబ్బులు. నేనేం చేస్తాను, వచ్చినవి పంపటమే పంపటం ఇవ్వటమే ఇవ్వటం. బ్యాంకులు వేసుకోవటాను కాదు, నేను దాచుకునే దొంగని కాదు. వాళ్ళు ఇస్తున్నది నాకు, నేను ఇస్తున్నది నా పిల్లలకు. నా పిల్లలు నాకు ఇస్తారు, తండ్రిగా నేను మరలా లేని పిల్లలకి ఇస్తాను. అందుకేనండి నేను ఎంత గొప్పగా ఉన్నాను. నిజంగా చెప్తాను, ఎప్పుడు నేను గొప్పగా ఉన్నాను. మీ డాడీ అడుక్కునేవాడు కాదు, ఇచ్చేవాడు. దానారోలను అడిగాడు ఎంత ఇవ్వాలి నువ్వు అనకట్ట 500 అన్నాడు. ఈలోగా 50 దానారోలుడు వచ్చాడు, నువ్వు ఎంత ఇవ్వాలంటే 50 అన్నాడు. ఏం జరిగిందో విందాం. మర్చిపోకండి, రాత్రికి 10 సార్లు జ్ఞాపకం చేసుకోండి దీన్ని. పాపాల గురించి చెప్తున్నాను ఇదంతా. వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర డబ్బులు లేవు కనుక అతడు వారిద్దరిని క్షమించాను. వారిద్దరిని నాలటోడు అండి మంచాడు. అప్పిచ్చేవాడితో ఏం చెప్తానో తెలుసా? ముత్తుట్టోళ్ళు కానీ మణిపురంలో కానీ బ్యాంక్ వాళ్ళు కానీ మీరు అప్పుకెళ్తారు కదా, తక్కువ వడ్డీని వెళ్తారు కదా, వాళ్ళంత నెంబర్ 1 బరబ్బా దొంగలు మరొకరు ఉండరండి.
మీరేదో అమాయకులు బంగారం పట్టుకెళ్ళితే ఎక్కువ డబ్బులు ఇస్తాడట, అవును ఎక్కువ డబ్బులు ఇస్తాడు, నువ్వు విడిపించుకోకుండా బంగారం వదిలేసి పోవడానికి. అది వాళ్ళ లాజిక్. ఇక్కడ ఉన్నోడెవడు చేత కాక చెన్నై నుంచి వచ్చాడు, తమిళోడు వచ్చి చేస్తున్నాడు వ్యాపారం. మీరు ఎంత అమాయకులో మీరు ఆలోచించండి. ఏమండి మా బంగారం మాకు కావాలి ఇడిపించేసుకుంటాడు, అమ్మమ్మమ్మ ఈ సర్వర్ పనిచేయట్లేదు ఇప్పుడు. ఏంటి నా బ్యాంకుకి డబ్బు, మేము డబ్బు కడితే మా డబ్బు ఇవ్వడానికి నీ సర్వర్ పనిచేయకపోవడం అంటావేటి? అలా చెప్పి పంపిస్తే వీడి చేతితో పట్టుకొచ్చిన డబ్బులు ఇంటికి పట్టుకెళ్ళిపోయి దేనికైనా ఖర్చు పెట్టేస్తాడు. మళ్ళీ వీడు రాడు మణప్పర దగ్గరికి, ముత్తుట్టోడు దగ్గరికి రాడు. అలా వీళ్ళు తిప్పుతారండి, విడి విడిపించుకొనివ్వరు. పైగా ఒకరితో అంటున్నారు మీ బంగారం అంతా ఒక్కసారే విడిపించుకోవడానికి అవ్వదండి. ఏ ఎవడోరా నువ్వు విడిపించుకోవడానికి అవ్వదండానికి? అక్కడి నుంచి నాకు ఫోన్ చేశారండి, ఫోన్ ఎత్తున్నా. పెద్దోడికి ఎవరికి ఇవ్వండి అన్నాను. ఎవడో పెద్దోడు ఉంటాడు, అప్పులు ఇచ్చేస్తానని అడ్వర్టైజ్మెంట్లు చేయటం కాదు. నువ్వు కానీ ఇవ్వకపోతే నీ హయ్యర్ అథారిటీతో మాట్లాడతాను. ఇచ్చేస్తానండి ఇచ్చేస్తానండి ఇచ్చేస్తానండి. అంటే మీరు అమాయకులు కాదు, మీరు అమాయక మొఖాలు పేడు మొఖాలు వేసుకొని అక్కడికి వెళ్తారు. ఇద్దరిని క్షమించాడు. నేనెంత అండి, నేను ఇప్పుడు అందరికీ అప్పు ఇస్తానా? అప్పు కాదండి, మన సారీ అప్పు కాదు. వాళ్ళ కష్టాలు ఆదుకోవడానికి మీకున్నప్పుడు ఇవ్వండి. ప్రతి నెల ఇవ్వని నేను అడగను. మీకున్నప్పుడు మీకు కలిగినంత ఇవ్వండి. కళ్ళంట నీళ్లు పెట్టుకున్నాడట ఆ బ్యాంక్ మేనేజరు, అంత గొప్పవాడున్నాడా ఇక్కడ అని. ఆ పేరు చెప్పలేదు, ఫోన్ చేశాను కదా. అంత డైరెక్టర్ ఆఫ్ ది బైబిల్ ఓపెన్ సిటీ ఇండియా ఇంటర్నేషనల్. ఆయన అంత గొప్పవాడా? మీ డాడీ ఎంత గొప్పవాడో మీకు అర్థం కాదు, ఎందుకంటే మీ దగ్గర ఉన్నది మెదడులో మెదడు మాంసం కాదు, అది పేడ. అది పేడది. పేడలో ఎలాంటి ఆలోచనలు వస్తాయంటే ఎంత వస్తుందంటే ఎంత వచ్చేస్తుందో ఏనుకని, అది ఎదవ మైండ్. అడుక్కు తిన్న బుద్ధులు కదా అవన్నీ, అప్పులు చేసుకుని తిన్న బుద్ధులు కదా అవన్నీ. ఇంకా ఆడు పైకి రారు. మునిగిపోతున్న వాళ్ళు ఏట్లో మునిగిపోతున్నట్టు జుట్టు అయినా పట్టుకొని పైకి లాగాలి, అలా చచ్చిపోతారు. సంతోషి కారు ఇచ్చినప్పుడు ఒక మాట అన్నాడు సంతోష్, డాడీ నన్ను కన్న తండ్రి కూడా నన్ను నాకు కారు ఇవ్వాలి, కారు ఎక్కించాలని నా కొడుకు నన్ను అనుకోలేదు డాడీ. మీరు ఎంత గొప్ప డాడీ అంటాడు. మొన్న ఈ మధ్యనే ఒక డిప్యూటీ డైరెక్టర్, అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ రాజుగారికి కారు ఇచ్చాను. కొంతకాలానికి విమానాలు కూడా ఇస్తానేమో, నాకు కలిగితే నేనేం చేసుకుంటానండి అదంతా. ఏం చేసుకోవాలి? మంచి ఇల్లు ఇచ్చాడు, అందులో ఏసీ ఇచ్చాడు, మంచి హాల్ ఇచ్చాడు, నా పిల్లలందరూ హ్యాపీగా ఉన్నారు, మద్దు మాంసాలు కాల్స్తే తెచ్చుకోమన్నాడు, తింటే చచ్చిపోతామని మేము జాగ్రత్త పడుతున్నాం. ఏ లూటు చేయలేదులేండి. అడవిలో సింహపు పిల్లలైనను ఆకలి కొనుననేమో, నన్ను నమ్ముకున్న వానికి ఏ కొదువ ఉండదు అన్నాడు. మీరు బైబిల్ నమ్మరు ఇది చెప్పినా అలాగే అంటారన్నాడు. ఎందుకంటే లోపల ఉన్నది పేడ, మెదడు కాదు అది, నమ్మరు. అందులో నుంచి పేడ పురుగులు పుడతాయి తప్ప, ఆ మెదడులో నుంచి బ్యాక్టీరియా పుడతారు తప్ప దేవుని జ్ఞానం పుట్టదు.
మీరు ఇవ్వని అవసరం లేదు రండి వెళ్ళిపోండి అన్నాడు. అని చూడండి, ఇది యేసు ప్రభు మనస్సు. అప్పుడు ఏం జరిగిందో చూడండి తమాషా. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించినో చెప్పుమని అడిగాను. ఈ అప్పు తీర్చి ఈ అప్పుని క్షమించాడు ఇద్దరికి 500 దేనారాలు 50 దేనారాలోడును. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తారు, యజమానినా అప్పు తీసుకున్న వాడినా? యజమానిని. వీళ్ళిద్దరిలో ఎవరు ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి? అందుకు సీమోను, అతడు ఎవనికి ఎక్కువగా క్షమించెనో, ఎవనికి ఎక్కువగా 500 దేనారాలు నాకు ఇవ్వనవసరం లేదని క్షమించాడో వాడే అని నాకు తోచుచున్నదని వాడే అని నాకు తోచుచున్నది. వీడికి ఐడియా బాగా వచ్చింది. నువ్వు సరిగా యోచించుతావని అతనితో చెప్పి, ఇక్కడ మాత్రం భలేగా ఆలోచించావురా, నిన్ను ఇక్కడ పట్టుకుందావానే నేను ఇది చెప్పాను. పాపాత్మురాలైన స్త్రీ నన్ను మట్టుకుంటే చీత్రు అనాలా నేను? నేనైతే వెంటనే కడిగొత్తాను కదండి, కట్టే కొట్టే తెచ్చే లేచిపోతాం పద భోజనం వద్దేమో దీని దగ్గరనే. నువ్వు బాగా యోచించావు అని వదిలేశాడు. అల్లా బయటికి వెళ్ళగానే ఏం జరిగింది? పాపాత్మురాలని స్త్రీతో చూసి, స్త్రీని చూచి సీమోనుతో అంటున్నాడు, ఈ స్త్రీని చూచుచున్నావే, ఈ స్త్రీని చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నేను ఇంట్లోకి వచ్చాను, నీవు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, నా పాదాలకు కాళ్ళు కడుక్కొని మహాప్రభు నీళ్ళు ఇవ్వలేదు, కానీ ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి, ఎన్ని కన్నీళ్లు కావాలి నా పాదాలు కడగాలంటే, నువ్వు సెంబుతో నీళ్ళు ఏం కాకుండా బుడుక్కొని ముంచి బడక్కనిచ్చేస్తావు నాకు, కానీ కన్నీళ్లతో కడిగింది నా పాదాలు. తన తల వెంట్రుకలతో, తన తల వెంట్రుకలతో ఆడమనిషికి జుట్టు అందం, ఆడమనిషికి జుట్టు అందం, తన తల వెంట్రుకలతో నా పాదాలు తుడిచిందయ్యా. నీవు నన్ను ముద్దు పెట్టుకునలేదు కానీ, నువ్వు నన్ను ముద్దు పెట్టుకోలేదు, నువ్వు నన్ను ముద్దు పెట్టుకున్నావా? సీమోను ఇంటికి పిలిచావు కదా, నేను లోపలికి వచ్చినప్పటి నుంచి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకున్నట మానలేదు. పాదములకు ముద్దులే ముద్దులు, ముద్దులే ముద్దులు, ముద్దులే ముద్దులు, అలాంటి ముద్దులు కానీ ఏ స్త్రీ అయినా నా పాదాలకు పెడితే నోటంట బూతులే బూతులు మీకు. ఒక నా పాదాలు ఒకసారి వచ్చి ఆఫీసులో చాలామంది కడుగుతుంటారులేండి, పబ్లిక్ మీటింగ్లో ఎక్కడ ఎర్రకుంటలో బొంబాయి నుంచి అత్తర్ రప్పించారండి. యేసుప్రభు గారికి అత్తరు గుర్తుంది కదా, అత్తర్ రప్పించారు. స్టేజ్ మీద ఒక 10 మంది ఆడవాళ్ళు మగవాళ్ళు వచ్చి కూర్చోబెట్టి వెండి పళ్ళెంలో పెట్టి నా పాదాలు అత్తరతో కడిగి పూలు చల్లుతున్నారు. ప్రేమండి, ప్రేమది వాళ్ళ ప్రేమ. చాలామంది ముద్దులు పెట్టుకుంటారండి, పాదాల మీద పెట్టేవాళ్ళు ఉంటారు, చేతుల మీద పెట్టేవాళ్ళు ఉంటారు, మూతి మీద బొగ్గల మీద పెట్టనివ్వరండి, ఎందుకంటే జనం మంచోళ్ళు గారని. ఆయనే ముద్దులు అడుగుతున్నాడంటే నా మీద పెడతారు. అలాగనేవాళ్ళు ఎవరో కాదండి, మీరే నంబర్ వన్. బయట వాళ్ళు ఎవరు అంటే నేను ఫీల్ అవునండి. నీ దిక్కుమాలిన కంపు మూతుతో మూతులు అందుకే నాకు వద్దంటాను. ముద్దులు పెడుతుందయ్యా, వచ్చినప్పటి నుంచి నా పాదములకు ముద్దులు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ, నువ్వు నా తలకు నూనె రాసావా? నా పిల్లలు నాకు కాళ్ళకు నూనె రాస్తుంటారండి, చేతులకు నూనె రాస్తుంటారండి, తలుపులు రెండు దగ్గరికి వేసేమంటానండి నూనె రాసేటప్పుడు. మీలో దొంగలు ఎక్కుతూ ఇలా చూస్తుంటారు లోపల ఏం జరుగుతుందని. చాలా చెడ్డోళ్ళండి వాళ్ళు, అందుకే తలుపులు వేసేమంటాను.
ఈ సీజన్లో ఏజ్డ్ పర్సన్స్కి స్కిన్ పగులుతుంటుంది, మాయిశ్చరైజర్ అంటారు దాన్ని. డాక్టర్ దగ్గరికి వెళ్తే మీరు ప్రతిరోజు నూనె రాయించుకొని స్నానం చేయండి, కొబ్బరి నూనె రాయించుకొని స్నానం చేయండి. డాక్టర్ గారు చెప్పారు, నాకు మీ అమ్మ లేదు, ఇంకెవరి చేత రాయించుకోలేను, మన వాళ్ళు నన్ను రాయమంటారా డాడీ అని అడుగుతారు. అప్పుడు రాస్తావా అమ్మ అని అడుగుతాను. నువ్వు వచ్చిన నూనె రాయమ్మా అని ఎవరిని అన్నావు? ఎందుకంటే మహాపతివ్రతలు అయ్యారు అనుకోండి, నన్ను ఏదో అనుకుంటారు, నూనె రాస్తారండి. ఆ నూనె రాడు ఎవడైనా చూశాడు, తలుపు తీసి మరి చూస్తాడండి. ఎందుకంటే దుష్ట స్వభావము కలవారు, దుష్ట స్వభావం అండి. నూనె రాస్తే కొంతమందికి పడదు. నూనె ఆళ్లే రాయాలా, మేమెందుకు నూనె రాయకూడదు అనే ద్వేషం. మిమ్మల్ని అందరినీ పిలిచి నూనె రాయించుకోవాలని ఉంటుందండి. ఎందుకంటే మీరు చాలామంది డాడీకి నేను రాస్తే బాగున్ను అనుకునేవాళ్ళు ఉంటారు, మగాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఉంటారు. కానీ కొందరు తట్టుకోలేరండి. ఏవేవో వార్తలు ఈనాడులోనూ ఏమండే, ఇంకే పేపర్లు సాక్షిలోనూ వస్తాయి తెల్లవారేసరికి. ఆ రాధాకృష్ణ గారు ఉన్నాడు అనుకోండి, వరస్ట్ ఫెలో అదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. రామోజీ ఉన్నాడు అనుకోండి, 90 ఏళ్ళు దగ్గర ఇంకా అలా పీనుగులాగా ఉన్నాడు, జైలుకి వెళ్ళిపోతాడు లేండి, అక్కడే చెప్తాడు వెళ్ళి. ఏయో రాయటమే వాళ్ళకి, ఏయో వాగటమే మన వాళ్ళకి. అందుకే షరతులు పెడుతున్నానండి ఈ మధ్య, నువ్వు రావద్దు, నువ్వు రావద్దు, నువ్వు రావద్దు అని. నిజంగా అండి, ఎందుకంటే ఏడ్చేవాళ్ళు ఉన్నారు, అసూయ పడేవాళ్ళు ఉన్నారు, ద్వేషించేవాళ్ళు ఉన్నారు. మీకు డబ్బులు ఇస్తున్నానని బాధపడేవాళ్ళు ఉన్నారు, మిమ్మల్ని ఆదుకుంటున్నానని తట్టుకోలేని వాళ్ళు ఉన్నారు, మీకు బట్టలు కొంటున్నానని భరించలేని వాళ్ళు ఉన్నారు. ఏడుపండి, ఏడు ఆ సొమ్మ నీ జోబిలో నీ కష్టార్జితాన్ని తీసేయమనుకుంటున్నావా? వాళ్ళకి నా పిల్లలకు కొన్నాను కదండి, మగ పిల్లలందరికీ మంచి మంచి ఖరీదైన సామాన్లు, అంత ఖరీదైనవి కొనియాలి వాళ్ళకి. నువ్వెవరు చెప్పటానికి? నా పిల్లలు నేను కొంటాను, నా ఇష్టం అది. నీ సొమ్ము ఏమైనా ఇచ్చావా నాకు? అంటే ఇంత ద్వేషపూరితమైన క్రైస్తవులు వీళ్ళు, ఇంత దౌర్భాగ్యపు క్యారెక్టర్ ఉన్నవాళ్ళ వీళ్ళు. నూనె రాసావయ్యా సినిమాను? నాకు తలకు నూనె రాసావా? నీవు నాకు తల అంటలేదు నూనెతో, కానీ ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఈమె నా పాదాలకు అత్తరు, 1000 రూపాయలు ఖరీదు చేసి అత్తరు పూసిందయ్యా. ఆమె విస్తారముగా ప్రేమించను గనుక, ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది గనుక, ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడినని, ఆమె యొక్క పాపాలు క్షమించేస్తున్నాను అన్నాడు. అంతే, ఎవరికి కొంచెముగా క్షమించబడతాయో వాడు కొంచెముగా వాడు కొంచెముగానే ప్రేమిస్తాడు. ఎవడుకు ఎక్కువగా విస్తారంగా ప్రేమిస్తాడు, ఎక్కువగా విస్తారంగా ఇస్తాడు. ఎక్కువ బాకీ ఉన్నవాడు తక్కువ బాకీ ఉన్నవాడి దగ్గరికి వెళ్తాడు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 24వ అందరూ చూడాల. మత్తయి సువార్త 18:28 రాత్రికి చదవండి ఇలాంటి వాళ్ళందరూ. నేను అలడతాను కాదు, చదవనని బైబిల్ మూసి పడుకున్నా నిన్ను తినేస్తుంది ఆ వాక్యం.
అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్నా తనకు 100 దేనారాలు అచ్చి ఉన్నా తన తోడి దాసులలో ఒకనిని చూచి వాని గొంతు పట్టుకొని వాడు పీక పట్టుకున్నాడండి నీవు అచ్చి ఉన్నది చెల్లింపు మనీ నీవు అచ్చి ఉన్నది ఎంత బాకేట 100 దేనారాలు వీడెంత బాకీ ఉన్నాడు యజమానికి 100 దేనారాలు అడుగు గొంతు పెట్టి అడుగుతున్నవాడు ఎంత బాకీ ఉన్నాడు యజమానికి 10,000 తలాంతులు 10,000 15 తలాంతులు వీడు అంటే 10,000 వీడు బాకీ వీడిని తలాంతులు 100 దేనారాలు 100 అర్ధ రూపాయలు అంటే 50 రూపాయలు ఈ సంగతి యజమానికి తెలిసింది ఇద్దరిని క్షమించొదిలేశాడు కదా అప్పుడు వాని యజమానుడు వానిని పిలిపించి ఈ పీక పట్టుకున్నండి పిలిపించాడు చెడ్డదాసుడా చెడ్డదాసుడా నీవు నన్ను వేడుకొంటివి గనుక నువ్వు నన్ను వేడుకున్నావు కనుక నీ అప్పంతయు క్షమించితిని నీ 50 రూపాయల అప్పు నువ్వు తీర్చన అవసరం లేదని వదిలేశాను నిన్ను నేను నిన్ను కరుణించిన ప్రకారము నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడిదాసుని కరుణించవలసి ఉండదు తోడిదాసుని కనికరించాలి కదా ఆఫ్టర్ ఆల్ 50 రూపాయలు కదా నీకు వాడు ఇవ్వాలి యజమానుడు కోపం వచ్చింది ఏటి నువ్వు ఏమీ బాకీ లేని వాడివి వాడేమో అంత బాకీ ఉన్నవాడా 50 రూపాయల కోసం 10,000 రూపాయలు బాకీ ఉన్న నిన్ను క్షమించిన యజమానికి నువ్వు 10,000 బాకీ అయ్యి నీకు బాకీ ఉన్న 50 రూపాయలు పీక పట్టుకున్నావు కనుక నీకు శిక్ష ఏంటో తెలుసా మొత్తం నువ్వు 10,000 రూపాయలు చెల్లించినంత వరకు బాధపరుచు వారికి వాని అప్పగించెను వీడిని తీసుకెళ్ళి లోపల పడేయమన్నాడు సూపర్ కొరడాలతో వాయించేమన్నాడు వీడిని మీలో ప్రతివాడు తన సహోదరుణ్ణి హృదయపూర్వకముగా క్షమింపని యెడల పాపం చేసేసాడు పాపం చేసేసింది పాపం చేసేసాడు పాపం 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 మనసు 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 పాపం మనసు పాపం నలిగిపోతున్నావా మరి నీ గురించి యేసుప్రభు ఏమైపోవాలి మంచం పట్టేయాలి యేసుప్రభు మంచం పట్టిస్తే కన్న తండ్రిని దేవుడు ఏమైపోవాలి సింహాసనానికి ఏలబడిపోవాలి మనమే చిన్నింటోళ్ళవా మనం ఇంత మంచి వాక్యాలు దేవుడు బైబిల్లో రాయించిన క్రైస్తవులని పేరు చెప్పుకొని ఎదుటివారి పాపాల మీదే కేంద్రీకరించి నేను మాత్రం పరిశుద్ధుడను పరిశుద్ధురాలిని ఏ పాపము ఎరుగని గొప్ప వ్యక్తిని కన్యమరియ లాంటి దానిని నువ్వని ఆడదనుకుంటే నేను యోసేపు లాంటి వాడిని స్త్రీని ఎరుగని వాడను అని యోసేపు అనుకుంటే మీలో ప్రతి వారు తన సహోదరుణ్ణి హృదయపూర్వకముగా క్షమించండి క్షమింపని ఎడల కొంతమందిని చూసి కొంతమంది అంటుంటే అది మీకు పాఠం చెప్పాలని చెప్పాను నాకు అక్కడతో మాట్లాడబుద్దేదండి వాళ్ళతో నన్ను పలకరించబుద్దేదండి ఏ పలకరించబుద్దేదా క్షమించవా నువ్వెలాంటి దానివి నువ్వు సమర స్త్రీ కంటే పెద్దదానివి వ్యభిచారం అందు పట్టబడిన స్త్రీ కంటే గొప్పదానివి ఇప్పుడు మళ్ళా అడుగుతాను రెండోసారి మీలో పాపం చేయలేదన్న వాళ్ళు చేయొత్తండి ఇప్పుడు నేను పాపం చెయ్యలేదండి నేను నిర్దోషిని అన్నవాడు చేయొత్తండి ఎత్తరు నాకు తెలుసు నేనే చేస్తానని ఒప్పుకుంటే మీరు చెయ్యి ఎత్తకపోతే మీరు చెయ్యి ఎత్తితే ఊరుకుంటానా నేను జల్లించేస్తాను మిమ్మల్ని అలాగేలా కాదు ప్రింట్ అయిపోతారు నాకు వీళ్ళే సంఘాన్ని పాడు చేస్తున్నారు అని నాకు ఎందుకోనండి ఆమెతో మాట్లాడబుద్ధి కావట్లేదు ఏమ్మా
ఒక ఆమెతో అంటున్నాను, ఏమ్మా ఏం చేసింది, నిన్నేమైనా కత్తితో పొడిచేసిందా, నువ్వు తప్పు చేస్తున్నావు కదా, ఆదుకోండి, చేర్చుకోండి, పలకరించండి, ప్రేమించండి, క్షమించండి, ఇవేనండి అందరితో చెప్తే మాటలు లేను. లేకపోతే మీ అందరికీ కూర్చోబెట్టి దండేసి సంఘంలోంచి వెళ్ళిపోండి అని దారి పెట్టేస్తాం. మీలాంటి వాడు సంఘంలో ఉండకూడదు. మీలాంటి వాడు సంఘంలో ఉండకూడదు. క్షమా హృదయులే క్రైస్తవులు అవుతారు. ఆ క్రైస్తవులే క్రీస్తును ధరించుకున్నవారు అవుతారు. వాళ్ళే సంఘముగా పిలువబడతారు. కన్న తండ్రికి పిల్లలుగా ఉంటారు. ఏనండి? కాబట్టి 8వ వచనం, 8వ అధ్యాయం మొదటి వచనం, 7వ అధ్యాయంలో కన్క్లూషన్ చెప్పాను. యేసు ప్రభుత్వ కలుపుకొని 7వ అధ్యాయంలో చెప్పేశాను కదా, 8వ అధ్యాయంలో మొదటి వచనం కన్క్లూషను. కాబట్టి పిడి సుందరరావు గారు ఇదంతా చెప్పారు కాబట్టి, అక్కడ రాసుకోడు పక్కనే, పౌలు గారు చెప్పారు ఆ పక్కనే. ఇప్పుడు నేను కదా మీతో చెప్పాను, పిడి సుందరరావు గారు చెప్పారు కాబట్టి, ఇప్పుడు క్రీస్తు యేసునందు ఉన్నవారికి ఏ శిక్ష కానీ నరకం కానీ లేదు. ఇక నరకం లేదు. నా మాటలు విన్నారనుకోండి, మీకు నరకం లేదు. వినలేదనుకోండి, మీకు నరకం ఉంది. కనుక మమ్మల్ని తీసుకుపోకండి. ఆ నరకానికి పనికిరాని మాటలు మాట్లాడి అందరితోనే మమ్మల్ని తీసుకుపోకండి. మీ అందరికీ నమస్కారం. సెలవు తీసుకోండి.